హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలి నందిని ఈ రోజు వీడియో వచ్చేసి నిమ్మకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా పెడుతున్నాను అనేది చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి నిమ్మకాయల సీజన్ కదండి ఈ సీజన్లో నిమ్మకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం చట్నీ అనేది పెడుతూ ఉంటాం కదా ఎక్కువగా నిమ్మకాయ నిల్వ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి నిమ్మకాయలు అయితే ఇక్కడ నలభై నిమ్మకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఎక్కడ కూడా తడి లేకుండా పొడి పొడికిలాతో చక్కగా తుడుచుకోవాలి నిమ్మకాయలు ఇక్కడ నిలువుగా కట్ చేస్తున్నాను అండి నిలువుగానైనా కట్ చేసుకోవచ్చు నిమ్మకాయ ముక్కలు అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు నిమ్మకాయలు మొత్తం కూడా చక్కగా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి మన నిమ్మకాయలు వేసుకునే గిన్నె కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కడ కూడా ఒక నీటి చుక్క కూడా ఉండకూడదు నిల్వ పచ్చడికి నీటి తడి అన్నది తగిలితే తొందరగా బూజు పట్టేస్తుంది అండి మన నిల్వ పచ్చడి ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ అసలు నీటి తడి అన్నది కూడా తగలకుండా చూసుకోవాలి నలభై నిమ్మకాయలు కదండి ఇక్కడ తీసుకున్నది నేను ఇరవై ఐదు నిమ్మకాయలు మాత్రం కట్ చేస్తున్నాను పదిహేను నిమ్మకాయలు జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి మనం నిమ్మకాయ పచ్చడిలోకి సపరేట్గా జ్యూస్ తీసి పోస్తే మనకు ఊరుపు అన్నది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇరవై ఐదు నిమ్మకాయలన్నీ కూడా నిలువుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ పదిహేను నిమ్మకాయలు జ్యూస్ తీస్తున్నాను నిలువగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదండి అందులో సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్ కొంతమంది తీసేస్తారు కొంతమంది అలాగే ఉంచుతారు అలాగా కూడా చట్నీలో వేసుకోవచ్చు ఏం కాదు రసంలో కూడా మనం కావాలంటే సీడ్స్ తీసేసుకోవచ్చు లేదనుకుంటే అలాగే జ్యూస్ అంతా కూడా ఆ నిమ్మకాయ ముక్కల్లో పోసేసేయొచ్చు ఇక్కడ జ్యూస్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇరవై ఐదు నిమ్మకాయలు కూడా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ముక్కలన్నీ కూడా చక్కగా ఒక గ్లాస్ తో కురుచుకోవాలి ఎన్ని ముక్కలైనా అన్నది దాన్ని బట్టి మనం ఉప్పు కారం సెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ గ్లాస్తో నాకు ఆరు గ్లాసుల నిమ్మకాయ ముక్కలు అయితే అయ్యాయి ఆరు గ్లాసుల నిమ్మకాయ ముక్కలకి ఒక గ్లాస్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక గ్లాస్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇక్కడ గల్లుప్పు వేసుకోవచ్చండి గల్లుప్పు వేసుకున్నా కానీ చాలా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు సాల్ట్ ఒక గ్లాస్ వేసేసి ముందుగా తీసి పక్కన పెట్టుకున్న లెమన్ జ్యూస్ మొత్తం కూడా ఆ ముక్కల్లో వేసి ఉప్పు మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ ఉప్పు అంతా కూడా చక్కగా ప్రతి ఒక్క ముక్కకు కలిసేలాగా కలుపుకోవచ్చు ఇలా గరిటితో కాకపోయినా చేతి కలుపుకోవచ్చు ఇదంతా కలిసిన తర్వాత ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే గాజు సీసా కానీ జాడీ కానీ ఏదైనా తీసేసుకొని అందులో ముక్కలన్నీ కూడా చక్కగా ఎత్తి ఒక సెవెన్ డేస్ అలాగే మూత పెట్టేసి ఉంచేసేయాలండి నిమ్మకాయ పచ్చడి అనేది ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారండి కొంతమంది అయితే ఈ ఉప్పు కారం పోపు ఆవుపిండి మెంతిపిండి అన్నీ ఒకే రోజు కలిపి ఆ రోజే పచ్చడి అంతా కూడా కలిపి జాడీకి ఎత్తేస్తూ ఉంటారు మేమైతే మా సైడ్ ఇలాగే పెడతాము ఒక సాల్ట్ మాత్రమే కలిపిన తర్వాత ఏడు రోజుల తర్వాత కారం కలుపుతాము ఏడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే అయితే చక్కగా ముక్క మొత్తం కూడా మెత్తబడిపోయి చక్కగా ఊరుపు కూడా ఊరి ఉందండి ఒక పొడి గిన్నె తీసుకోవాలి ఎక్కడ తడి లేకుండా పొడి గిన్నె తీసుకున్న తర్వాత అందులో మొత్తం కూడా ఈ నిమ్మకాయ ముక్కలు అన్నీ వేసి ఇప్పుడు మనం కారం కలుపుకోవాలి కాబట్టి కారం కొలత ఏంటంటే మనం ఒక గ్లాసు సాల్ట్ తీసుకున్నాం కాబట్టి అర గ్లాసు కారం సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుందండి ఈ కారం వేసిన తర్వాత మొత్తం నిమ్మ ముక్కలకి అంతా కూడా చక్కగా ఈ కారం అంతా కూడా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో మెంతపిండి ఆవుపిండి పోపు అలాంటివి ఏమీ వేయట్లేదండి ఎందుకంటే మనకి ఇంట్లో అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి అందులో అన్ని రకాల మసాలాలు అవి ఇవి వేసి చేస్తూ ఉంటాం కదా ఈ నిమ్మకాయ పచ్చడి అయితే ఇలా సింపుల్గా తయారు చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి మామిడికాయ పచ్చళ్ళలో మనకి ఆవుపిండి మెంతు పిండి అవన్నీ ఉంటాయి టమాటో పచ్చల్లో పోపు వేస్తాం కాబట్టి ఇది ఇలా సింపుల్గా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి అయితే చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయిందండి ఒక టూ డేస్ తర్వాత వేడి వేడి అన్నంలో కానీ పెరుగన్నంలో సైడ్గా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి